పారేసి ఈ గజ్జలు నా మెళ్ళో కట్టేయండి. 24 గంటలు వేసుకు తిరుగుతూ ఉంటాను, అప్పుడు మీ అందరికీ తృప్తిగా ఉంటుంది. శ్రీ కనకదుర్గా తల్లి. శ్రీ పార్వతీ మాత, శ్రీ కనకదుర్గా ఏమిటి? వాళ్ళు స్త్రీలింగాలు, పెళ్లైన వాళ్ళు. మీరు మధ్యాహ్నం కూడా హాస్పిటల్ వెళ్ళక్కర్లేదు మీనాక్షి గారు. ఈ రోజంతా ప్రింట్ వచ్చేట్లేదు, రేపు 9 గంటల ఆటకు వెళ్తే చాలు. అయ్యో, ఏంటమ్మాయి గారు, ఎందుకలా చేస్తున్నారు? నా గజ్జలు బావిలో పడిపోయినాయి. నూకాలు ప్రాణానికి ప్రాణంగా చూసుకునే వస్తువు అలా నీళ్లపాలైపోయిందని కుమిలిపోతుంటే మగాళ్ళ వైపు చూస్తూ ఊరుకుంటావా? మనది ఒక బతికైనా పొద్దున్న లేచిన దగ్గర నుంచి నీకేమో గొంతు అరిగేట్టు సరిగమలు గిరిగమలు, నాకేమో కాళ్ళు విరిగేట్టు దది తేలు దిది తేలు. ఏ కళలోనైనా రససిద్ధి సాధించాలంటే కేవలం కళ్ళకు చూపించి చెవులకు వినిపించి కాదు, మనసును కదిలించి కరిగించినప్పుడే ఆ కళ సజీవ కళ అవుతుంది. ఘల్లు 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 మంటు మెరు పల్లే తుళ్ళు, ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు.